హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయినా సివిల్ బ్రాంచ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాము. డీటెయిల్స్ మీన్స్ వాళ్ళకి టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది కదా, అంటే అందరికీ కామన్గా అయితే రిలీజ్ అయింది అనుకోండి. సో సివిల్కి సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ ప్లస్ అదేవిధంగా దీంట్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని దాంట్లో ఏవి చదవాలా మనం పాస్ కావాలనేది కూడా మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో, సివిల్కి సంబంధించి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ సివిల్ C23 సిరీస్ సంబంధించిన వాళ్ళ కోసం అయితే ఈ వీడియో స్పెసిఫిక్గా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం టేబుల్ చూస్తే కనుక మనకి నిన్న రిలీజ్ కావడం జరిగింది సివిల్ బ్రాంచ్ కూడా. సో డేట్స్ అయితే కనుక కామన్గా మనకి 5th-2nd నుంచి స్టార్ట్ అయినాయి అందరికి కూడా. సేమ్ అదేవిధంగా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనకి 2nd నుంచి కాబట్టి మనం గ్యాప్స్ తీసుకుంటే కనుక అంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఎలా ప్రిపేర్ కావాలా, ఎప్పుడు ప్రిపేర్ కావాలనేది ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి కాబట్టి. సో మనం గ్యాప్స్ చూద్దాం. ఇక్కడ 1 డే గ్యాప్ ఉంది, ఇక్కడ 1 డే గ్యాప్ ఉంది, ఇక్కడ 1 డే. సో మనకి ఈ ఇక్కడ మాత్రం గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పర్లేదు. అంటే ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ని ఈ 8 డేస్ ఏదైతే గ్యాప్ ఉందో అప్పుడు ఇది చదువుకోవచ్చు. ఓకేనా? ప్యారలల్గా మనం ఫస్ట్ సబ్జెక్ట్ని కూడా మనం చదవాల్సిన పని లేదు. సో మన ప్రిపరేషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలని ఒకసారి అయితే డీటెయిల్గా చూద్దాము. ఈరోజు డేట్ ఎంత? 8th కదా, March 8. సో మనం ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలంటే 29th రేపటి నుంచి అయితే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి మనం. ఈరోజు అయితే మీరు అన్ని ఏదైతే మెటీరియల్ లేదో మీతో బుక్స్ కానీ మెటీరియల్ కానీ ఏవైతే రా మెటీరియల్ కావాలో అవన్నీ మీరు అయితే అరేంజ్ చేసుకోండి. రేపటి నుంచి ప్లాన్ స్టార్ట్ చేయండి. అంటే 29th నుంచి 29th ఏప్రిల్ వరకు మీ ప్రిపరేషన్ని కంటిన్యూగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మొత్తం ఎన్ని డేస్ వస్తాయి? 30 డేస్ వస్తాయి. ఓకేనా? తర్వాత ఏదైతే 30 ఉందో 30 నుంచి తీసుకొని 2nd వరకు కూడా ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మనం ఏం చదువుకోవాలా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదువుకోవాలి. అంటే ప్రజెంట్ ఈ 30 డేస్లో ఇంగ్లీష్ని చదవాల్సిన పని లేదు మీరు. ఎందుకంటే ఇక్కడ వచ్చే 3-4 డేస్లోనే మీరు ఇంగ్లీష్ అంతా కంప్లీట్గా చదవచ్చు కాబట్టి అదే మనం ముందే ప్రిపేర్ కావాల్సిన పని లేదు. ఓకేనా? తర్వాత ఇంజనీరింగ్ మెకానిక్స్ తీసుకున్నా ఇక్కడ మన గ్యాప్ ఎక్కువ ఉంది, 8 డేస్ ఉంది కాబట్టి 7-8 డేస్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ కూడా మీరు చదవాల్సిన పని లేదు. అప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం ఆ పీరియడ్లో ఆ గ్యాప్లో కాబట్టి మనం చదువుకుందాం. మరి ఏదైతే మనకి ఇప్పుడు ఈ 30 డేస్ గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో మనం ఏం చదువుకోవాలా? మ్యాథ్స్ చదవాలా, ఫిజిక్స్ చదవాలా, కెమిస్ట్రీ చదవాలా, సర్వే చదవాలా, ఇంజనీరింగ్ డ్రాయింగ్ చదవాలా? అర్థమైందా? సో ఇవన్నీ అయితే మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైంది కదా? మనం ఈ 30 డేస్లో ఈ రిమైనింగ్ 5 సబ్జెక్ట్స్ చదవాలా. ఫస్ట్ సబ్జెక్ట్ అయితే మనం 30th నుంచి చదువుతాము. తర్వాత ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏదైతే ఉందో దానికి గ్యాప్ ఉంది కాబట్టి అప్పుడు చదువుకుందాం. సో మనం ఇప్పుడే చదవాల్సిన పని లేదు. ఓకేనా? క్లియర్ కదా? సరే, ఇప్పుడు దీనిలో మనం చూస్తే కనుక ఆల్రెడీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ పైన మనం నంబర్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు కూడా కావాలంటే ఏ బ్రాంచ్ అయినా కూడా కామన్ కాబట్టి మ్యాథ్స్ మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. ఫిజిక్స్ పైన కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇది ప్రాబ్లం లేదు, కెమిస్ట్రీ కూడా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనకి లేనిది ఏమంటారు కదా దీంట్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించిన క్లాసెస్ ఏమంటే దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఎలా చదువుకోవాలా, మనం పాస్ కావాలంటే ఏ టాపిక్స్ పైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం అనేది మనం ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదు కాబట్టి మనం ఈరోజు ఆ టాపిక్ పైన అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ తీసుకుంటే సివిల్కి సంబంధించి, మరి మెకానికల్కి వేరే వస్తుంది, వేరే టాపిక్స్ వస్తాయి కాబట్టి ఇది సివిల్ సంబంధించిన ఇంజనీరింగ్ మెకానిక్స్. దీంట్లో మొత్తం టాపిక్స్ చూస్తే మనకి యూనిట్స్ 8 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్, తర్వాత ఫోర్స్ అండ్ మొమెంటము, సెంట్రాయిడ్స్, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంటం. ఓకేనా? దీంట్లో మీరు చూస్తే కనుక కంప్లీట్గా ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా అంత ఈజీ టాపిక్స్, అంత ఈజీనే. కానీ ఫస్ట్ మన ప్రియారిటీ మనం పాస్ అయ్యి చూడాలి కాబట్టి ఫస్ట్ ప్రియారిటీలో అంటే ఎవరైతే టఫ్గా ఫీల్ అవుతున్నారో జస్ట్ పాస్ అయితే చాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఫస్ట్ ప్రియారిటీలో చూద్దాం. దీంట్లో మీరు చదవాల్సిన టాపిక్స్ అంటే ఈజియెస్ట్ టాపిక్ ఏమంటే కనుక సెంట్రాయిడ్ అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్. సో ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇచ్చుకుందాం మనం. తర్వాత సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ కూడా చాలా అంటే చాలా ఈజీ టాపిక్. తర్వాత షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కూడా డెడ్ ఈజీ టాపిక్. ఓకేనా? సో పాస్ కావాలంటే మీరు ఇవి త్రీ చదువుకుంటే పాస్ అవుతామా లేదంటే చూడండి. ఒకసారి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మనం తీసుకుంటే కనుక ఎస్ఏ టైప్లో మనకి ఫోర్స్ అండ్ మొమెంటంలో 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా చాలా ఈజీనే. కానీ మీరు పాస్ కావాలంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా? సో మనం ఇక్కడ చూస్తే ఇంకా మీరు చదువుకున్న ఫస్ట్ సెంట్రల్ టాపిక్ పైన ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. తర్వాత సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పైన 2 క్వశ్చన్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ పైన 2 క్వశ్చన్స్. మనం రాయాల్సిన ఎన్ని క్వశ్చన్స్? 5 క్వశ్చన్సే కదా. అంటే మీరు కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లే కదా. అంటే మీరు క్లియర్గా చదువుకుంటే మీరు పాస్ కాదు కదా, 65+ మార్క్స్తోనే బయటకు వస్తారు, దాంట్లో డౌట్ లేదు క్లియర్ కట్గా. ఓకేనా? కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ 5 చదువుకోండి. తర్వాత ఈజీ టాపిక్స్ చెప్పండి సార్ అంటే ఇంకా అంటే మనం స్కోర్ చేసుకోవాలనుకుంటే ఇంకా మొత్తం అన్ని టాపిక్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ టాపిక్సే. మీకు షియర్ ఫోర్స్ బెండింగ్ కూడా చాలా ఈజీనే. మీకు కొంచెం ఏదన్నా కొంచెం టఫ్ అనిపిస్తుంది అంటే ఇంకా మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, అది టఫ్ కాదు. యాక్చువల్ చెప్పాలంటే లెంతీ ప్రాబ్లం, చాలా లెంతీగా ఉంటుంది సొల్యూషన్. కాబట్టి మీరు మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక 2-3 పేపర్స్ వస్తుంది ఈ సొల్యూషన్. కాబట్టి మీరు ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా మొత్తం ప్రాబ్లం అంతా ఏరిపోతుంది. కాబట్టి నేను దీన్ని ఆప్షన్ కింద వదిలేయమంటాను. లేదు సార్ మాకు ఇది కూడా బాగా చూస్తారనిపిస్తే కనుక అది మీ ఇష్టం. ఓకేనా? ఎందుకంటే మీరు ఎన్ని నేర్చుకున్నా మీరు ఎగ్జామ్లో రాయాల్సింది 5 క్వశ్చన్సే కదా, ఆప్షన్లో 3 వదిలేయాల్సిందే కదా. కాబట్టి ఈ ప్యాటర్న్లో అయితే ప్రిపేర్ కండి. ఈ ఫోర్స్ అండ్ మొమెంటం కూడా చాలా ఈజీ టాపిక్, అన్ని ఈజీ టాపిక్సే. జస్ట్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా మాత్రం లెంతీగా ఉంటుంది కాబట్టి కొంతమంది మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. నేను ఈజీ అంటానంటే ఇంకా ఈ సబ్జెక్టులు మీరు కూర్చొని కొంచెం ప్లాన్గా గైడెన్స్ తీసుకొని చదివితే 5-6 అవర్స్లో ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు.
65 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు, 65+ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. జస్ట్ 5 అవర్స్, 5 to 6 అవర్స్ కూర్చొని ప్లాన్గా అర్థం చేసుకుని చదివితే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ప్రాపర్ గైడెన్స్ లేకోకుండా, ప్రాపర్ సపోర్ట్ లేకుండా మీరు కనుక చదివితే ఎన్ని రోజులు చదివినా కూడా మీరు పాస్ కావడం కూడా కష్టంగానే ఉంటుంది. అంత టఫ్ సబ్జెక్ట్ మరి చెప్పాలన్నా కూడా, ఎందుకంటే ఎక్కువ మంది మీ సీనియర్స్ చూసారు కదా, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ కొంటే సివిల్ బ్రాంచ్లో తీసుకుంటే కనుక ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది కూడా కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ కావండి, 100% పాస్ అయిపోతారని చూసుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డీటెయిల్గా చూద్దాం. అంటే ఇక్కడ ఫోర్స్ అండ్ మొమెంటంలో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, సెంట్రాయిడ్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా మనం అయితే ఇక్కడ డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, డీటెయిల్గా టాపిక్ అయితే చూద్దాం మనం. ఫస్ట్ మన సిలబస్ తీసుకుంటే కనుక ఇంట్రడక్షన్ ఫస్ట్. ఇక్కడ నుంచి మనకు జస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది కాబట్టి వెయిటేజ్ తీసుకుంటే జస్ట్ 3 మార్క్సే ఉంది. ఇక్కడ మనకు వచ్చే టాపిక్ చూడండి, బేసిక్స్, అన్ని బేసిక్స్ అంటే డెఫినేషన్, స్టాటిక్ అంటే ఏమి, డైనమిక్స్ అంటే ఏమి, కైనెటిక్స్ అంటే ఏమి, కైనమాటిక్స్ అంటే ఏమి, స్కేలార్ అంటే ఏమి, వెక్టార్ అంటే ఏమి, తర్వాత యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ ఏమన్నా, ఎంకేఎస్ యూనిట్స్ ఏమన్నా, ఇవి మాత్రమే అడుగుతాడు. జస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద స్టాటిక్? స్టాటిక్ అంటే ముందు స్కేలార్ అంటే ఏమి? స్కేలార్ అంటే ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇస్ కాల్డ్ అస్ ఎ స్కేలార్. ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ అస్ ఎ వెక్టార్. వాట్ ఈస్ ద స్టాటిక్? ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద స్టడీ బాడీ ఇస్ కాల్డ్ అస్ ఎ స్టాటిక్. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ ఇస్ కాల్డ్ అస్ ఎ డైనమిక్స్. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ విత్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్, కైనటిక్స్. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్, కైనమాటిక్స్. అంతే ద డెఫినేషన్. సో బేసిక్ యూనిట్ బేసిక్స్ టాపిక్స్ చదువుకున్నా కూడా మనకి ఇక్కడ 3కి 3 మార్క్స్ వచ్చుకోవచ్చు, కాబట్టి నో ఇష్యూ. నెక్స్ట్ టాపిక్ మనం తీసుకుంటే కనుక ఫోర్స్, ఇక్కడ నుంచి ఫోర్స్ అండ్ మూమెంట్, ఇక్కడ నుంచి మనకు 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే టోటల్ వెయిటేజ్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 26 మార్క్స్ ఉన్నాయి, కాబట్టి చాలా అంటే ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ఏమొస్తాయి మనకు అంటే జస్ట్ ఏం లేదు, ఫోర్స్ అంటే ఏమి, వెక్టార్ అంటే ఏమి, స్కేలర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. వాట్ ఇస్ అ ఫోర్స్? ఫోర్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ ఫోర్స్. తర్వాత టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ప్యారలల్ ఫోర్సెస్, నాన్ ప్యారలల్ ఫోర్సెస్, కోప్లినార్ ఫోర్సెస్, కంకరెంట్ ఫోర్సెస్, ఇక్కడ ఇచ్చిన చూడండి అన్ని వస్తాయి. తర్వాత రిజల్టెంట్ అంటే ఏమి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రిజల్టెంట్ అంటే ఏమి. తర్వాత రిజల్యూషన్ అంటే ఏమి, ఇంపార్టెంట్. రిజల్టెంట్ అంటే ఏమి? ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఆర్ ఫార్మ్స్ ఇన్ టు సింగిల్ ఫోర్స్. అంటే మనకు 2 ఫోర్సెస్ ఇచ్చింటాడు, ఈ 2 ఫోర్సెస్ కలిపి మనం ఒక ఫోర్స్ కింద మార్చే దాన్ని మనం రిజల్టెంట్ అంటాం. ఫార్ములా ఏం రాస్తాం? ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అని రాస్తాం. తర్వాత రిజల్యూషన్, ఒక ఫోర్స్ ఇస్తాడు మనకు, దాన్ని మనం 2 టైప్గా డివైడ్ చేయాలి. దీన్ని మనం ఏమంటాం? రిజల్యూషన్ అంటాం. అంటే ఆర్ వాల్యూ ఇస్తాడు, తీటా ఇస్తాడు, మనం రిజల్యూషన్ చేయాలి. రిజల్యూషన్ చేయాలంటే ఫార్ములా ఏముంది మనకు? పీని క్యూని కనుక్కోవాలి. పీకి సంబంధించిన ఫార్ములా ఆర్ కాస్ తీటా, క్యూకి సంబంధించిన ఫార్ములా ఆర్ సైన్ తీటా. ఇట్లా మనం రిజల్టెంట్ని రిజల్యూషన్ అయితే కనుక్కుంటాం. నెక్స్ట్ మనకి ఏమొస్తాయి ఇక్కడ? పాలిగన్ లా అంటే ఏమి, తర్వాత ట్రయాంగిల్ లా అంటే ఏమి, ట్రయాంగిల్ లా ఇక్కడ ఇచ్చినాడు చూడండి, ట్రయాంగిల్ లా ఇచ్చినాడు. తర్వాత పాలిగన్ లా, ట్రయాంగిల్ లా అంటే ఇన్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఆర్ కన్సిడర్డ్ యాస్ పి కామా క్యూ, లాస్ట్ వన్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. తర్వాత పాలిగన్ లా, పాలి అంటే నంబర్ ఆఫ్ అని, పాలి అంటే 5 అని కాదు. మనం డ్రాయింగ్లో పెంటగాన్ చదివింటాం, దాన్ని మీరేమనుకుంటారంటే పాలి అనుకుంటారు. పెంటగాన్ అంటే 5 సైడ్స్ అని, పాలి అంటే నంబర్ ఆఫ్ అని చెప్పి. ఓకేనా? తర్వాత లామిస్ రూల్, దీన్ని మనకి ఇంకో ఏమంటాం? సైన్ రూల్ అని కూడా ఉంటాము. సో లామిస్ రూల్, సైన్ రూల్, తర్వాత రిజల్యూషన్ పైన ప్రాబ్లమ్స్ ఇస్తాడు, తర్వాత పారాగ్రామ్లా వస్తుంది. ఇవే మనకున్న టాపిక్స్, దీంట్లో ఎక్కువ టాపిక్స్ లేవు. సో దీంట్లో మనకి 100% ఇచ్చే క్వశ్చన్ ఏమంటే కనుక ఈ రెండింటి పైన క్వశ్చన్ వస్తుంది, లేదంటే కనుక రిజల్యూషన్ పైన మల్టిపుల్ ఫోర్సెస్, అంటే రిజల్యూషన్ పైన ఇది కాకపోతే కనుక ఇంకో మోడల్ ఉంది క్వశ్చన్, అదేమంటే కనుక మల్టిపుల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతా అంటే, అంటే ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. దీనికి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, తర్వాత లేదంటే లామిస్ రూల్ పైన ప్రాబ్లం అడుగుతాడు, లేదంటే ఇంకా పారాగ్రామ్ పైన ప్రాబ్లం అడుగుతాడు. మనకున్న చూడండి, ఇవే మనకునే ప్రాబ్లమ్స్ దీంట్లో నుంచి. సో ఎగ్జామ్లో 100% ఇక్కడ నుంచి రావాలా, వేరే క్వశ్చన్ అయితే రాదు. ఓకేనా? సరే, ఈ టాపిక్స్ చూసుకున్నా కూడా మీరు పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ సెంట్రాయిడ్స్, సెంట్రాయిడ్స్లో కూడా మనకి లిమిటెడ్ సెక్షన్స్ ఉంటాయి, జస్ట్ షేప్స్ ఉంటాయి. ఈ షేప్ యొక్క సెంట్రాయిడింగ్ అనుకోవడం అంటే దీన్ని ఎక్స్ బార్ అంటాము, దీన్ని వై బార్ అంటాం. ఎక్స్ బార్, వై బార్ ఈ వాల్యూస్ని కనుక్కోవాలి. షేప్స్ ఉంటాయి మనకు, టీ షేప్, ఎల్ షేప్, ఐ షేప్, జెడ్ షేప్, ఇలా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని షేప్స్ ఉంటాయి, కొన్ని ఛానల్స్ ఉంటాయి. అంటే ఛానల్స్ మీన్స్ ఐ ఛానల్, తర్వాత ఎల్ షేప్ ఛానల్, ఇట్లాంటివి కొన్ని ఛానల్స్ వస్తాయి. సో ఇవే క్వశ్చన్స్ వస్తాయి, అవే క్వశ్చన్స్ జస్ట్ వాల్యూస్ మారుతా ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి నీట్గా చెక్ చేసుకున్నా కూడా ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 13 మార్క్స్ వస్తాయి. అంటే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్, ఎక్కడ నుంచి? సెంట్రాయిడ్ నుంచి. ఓకేనా? తర్వాత మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా తీసుకుంటే సెంట్రాయిడ్ ఏదైతే ఉంటుందో దాని కంటిన్యూషనే మనకు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. అంతే, సేమ్ సెంట్రాయిడ్ ప్రాబ్లమ్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం. కానీ ఇక్కడ ఏమొస్తుంది అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ఎక్స్ ఒకటి వస్తుంది, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు వైవై వస్తుంది. అంటే ఇది ఒకటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్ చేయాలంటే సెంట్రాయిడ్ కంప్లీట్గా చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ వస్తుంది మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అంటే. కాబట్టి మీరు యూనిట్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా యూనిట్ నేర్చుకోండి అలా, అర్థమైందా? ఇది లెంగ్త్గా ఉంటుంది కాబట్టి నేను ఆప్షన్లో వదిలేమన్నా. సరే, దీన్ని మనం నేర్చుకోవాలనుకుంటే వెయిటేజ్ ఎంత ఉంటుందంటే
టూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తే ఒక ఎస్సే టైప్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి వెయిటేజ్ ఎంత టోటల్గా 16 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది మనకు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా నుంచి. ఓకేనా? సరే, ఇక్కడ మనమైతే జస్ట్ ఇక్కడ సిలబస్ చెప్పాలా, మీరు ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్పాలి కాబట్టి నేను లైట్ చెప్పడం జరుగుతుంది. నేను ఫర్దర్ క్లాసెస్ అయితే దీనికి సంబంధించి డీటెయిల్గా ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేసే ట్రై చేస్తాను. ఓకేనా? టైం ఉంటే కనుక, ఎందుకంటే ఎగ్జామ్ టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ బ్రాంచెస్ కూడా మనం డీల్ చేస్తున్నాం కాబట్టి, సో చూసుకొని మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఎక్కువ మందికి నీడ్ ఉంది అనిపిస్తేనే మేము క్లాసెస్ చెప్తాము, లేదంటే అవసరం లేదు. సో అది మాకు ఎలా తెలుస్తుంది, మీరు కామెంట్ చేయడం కానీ లేదంటే మీరు మీ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ బేస్ చేసుకొని ఎంతమందికి నీడ్ ఉందో చూసుకొని దాన్ని బట్టి మేము క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. లేదనుకుంటే కనుక మన యాప్ అయితే ఉంటుంది, ప్లస్ అదేవిధంగా మన టెలిగ్రామ్ సంబంధించిన లింక్, యాప్కి సంబంధించిన లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే దాంట్లో జాయిన్ కాండి, ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు అక్కడ తెలుస్తూ ఉంటాయి. ఏదైనా కోర్సెస్ తీసుకోవాలన్నా కూడా నామినల్ ప్రైస్లో మీకు కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, లేదా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, లేదంటే కంప్లీట్ కోర్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్లో మనకైతే అవైలబుల్లో ఉంటాయి. మీరు కావాలంటే చూసి తీసుకోండి యాప్లో కూడా. ఓకేనా? తర్వాత సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకి 2+2 క్వశ్చన్స్, అంటే వెయిటేజ్ ఎంత, 26 మార్క్స్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో 2 షార్ట్ ఆన్సర్ 2 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, 26 మార్క్స్ వస్తాయి. సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఈ దీని పేరు ఎట్లయితే సింపుల్గా ఉందో యూనిట్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. కానీ కొంచెం అర్థం కాలేదనుకోండి మీకు టాపిక్ ఇది, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో స్ట్రెస్ అంటే ఏమి, లోడ్ బై ఏరియా, స్ట్రెయిన్ అంటే ఏమి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, తర్వాత యంగ్స్ మోడల్స్ అంటే ఏమి. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్, టైప్స్ ఆఫ్ యంగ్స్ మోడల్స్ ఉంటాయి, ఈ అని ఒకటి, జీ అని ఒకటి, కే అని ఒకటి, యంగ్స్ మోడల్స్, మోడల్స్ ఆఫ్ రిజిడిటీ, బల్క్ మోడల్స్, వీళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏమున్నాయి, తర్వాత హూప్ స్ట్రెస్ అంటే ఏమి, తర్వాత ప్రాబ్లమ్స్ ఇస్తారు మనకి, ఇట్లా ఒక కాంబినేషన్ ఆఫ్ మెంబర్ ఇచ్చేసి దీనిపైన లోడ్ యాక్ట్ అయ్యే తట్లు చూసుకొని డెల్టా ఎల్ని అంటే చేంజ్ ఇన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంతే, మనకి ఎక్కువ లేవు దీంట్లో. తర్వాత డెఫినేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మెకానికల్ ప్రాపర్టీస్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఖచ్చితంగా ప్రాపర్టీస్ అడుగుతాడు. ఎగ్జాంపుల్కి ఎలాసిటీ అంటే ఏమి, ప్లాసిటీ అంటే ఏమి, డక్టాలిటీ, మాలబిలిటీ, బ్రిటిల్నెస్, స్టిఫ్నెస్, హార్డ్నెస్, టఫ్నెస్, క్రీప్, ఫ్యాటింగ్, ఇవన్నీ అడుగుతాడు. నేను ఎట్లయితే చెప్తానో మీకు అట్లా నోటెడ్ అయిపోవాలి ఇవన్నీ కూడా. సో మీరు జస్ట్ ఒక కొన్ని రోజులు 2-3 సార్లు ఇంకా మన క్లాసెస్ విన్నారనుకోండి, నేను ఎంత స్పీడ్గా అయితే చెప్తానో అంతే స్పీడ్గా మీరు ఈ డెఫినేషన్లు చెప్పగలుగుతారు. నేను ఏదైతే హెడ్డింగ్స్ చెప్తున్నానో అదే స్పీడ్లో మీరు దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా చెప్పేస్తారు, అంత ఈజీగా ఉంటుంది ఈ సబ్జెక్ట్. వన్స్ మీకు గైడెన్స్ అన్నా ఉండాలా, లేదా మీరు ఖచ్చితంగా ఏదో ఒక స్టాఫ్ దగ్గర, అది మీ కాలేజ్ టీచర్స్ సార్ కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, ఏదో ఒక గైడెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇది కనుక గైడెన్స్ లేకుండా చదివితే మాత్రం మీరు కొంచెం టఫ్ పాస్ కావడానికి కనుక, ఓకేనా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ చూస్తే ఇంకా మనము షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మోమెంట్ డయాగ్రామ్. ఇది ఆల్రెడీ మనం 1 or 2 క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది, మన ఛానల్ అయితే ఉంటాయి, మీరు కావాలంటే చూడొచ్చు క్లాసెస్. చాలా అంటే చాలా ఈజీ టాపిక్, ఇక్కడ నుంచి కూడా అంతే. 2+2 అంటే వెయిటేజ్ అంతా 26 మార్క్స్ అయితే వస్తాయి మనకు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మోమెంట్ నుంచి. సో మీరు బ్రాంచ్ ఏది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సినది సివిల్ బ్రాంచ్, మీరు సివిల్ బ్రాంచ్ కాబట్టి మీరు ఈ టాపిక్ని వదిలేసేకి లేదు. ఎందుకు, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కంటిన్యూగా పోతానే ఉంటుంది మీకు అట్లే. అంటే మీరు థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ మీరు కంటిన్యూ, అంటే సెకండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా, సెకండ్ ఇయర్ పోయినా, థర్డ్ ఇయర్ పోయినా, మీరు బీటెక్ పోయినా, ఇట్లే కంటిన్యూగా మీకు ఎండ్ వరకు కూడా మిమ్మల్ని అట్లే సతాయించే టాపిక్ ఏదంటే ఇంకా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఇది మిమ్మల్ని సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, బీటెక్లో, ఇవి మరి ఎంటెక్లో ఇక్కడ మీకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా, ఫస్ట్ ఇయర్లోనే దీన్ని క్లోజ్ చేసి పక్కన పడేసేలా, అంటే ఇక్కడే మీరు నీట్గా అర్థం చేసుకొని మీరు ఇక్కడే కంప్లీట్ చేసేసేలా ఈ టాపిక్ని. అప్పుడు మీకు సెకండ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్ చూసిన వెంటనే మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఈజీ అనిపిస్తుంది. క్లియర్ కదా? సో ఇది మనం చదవాల్సిన ప్యాటర్న్, మనం ప్రిపేర్ కావాల్సిన టాపిక్స్ మొత్తం అంతా. క్లియర్ కదా? ఓకే. సరే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సివిల్ బ్రాంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది ఎలా ప్రిపేర్ కావాలని. టైం తక్కువ ఉంది కదా మనకు. సో నేను ఏదైతే ముందు చెప్పినానో జస్ట్ 30 డేస్ వరకు మీరు ఏం చేయాలి, 5 సబ్జెక్ట్స్ ప్రిపేర్ కాండి, డైలీ 1 అవర్, 1 అవర్ చదవండి ఈ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అంటే టోటల్గా మీరు 5 అవర్స్ చదవాలా పర్ డేకి. ఓకేనా? ఖచ్చితంగా ప్రిపేర్ కాండి, ఖచ్చితంగా ఇదే ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మీకు 65 కంటే కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి. కొంచెం ప్రాపర్గా గైడెన్స్ పెట్టుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, గైడెన్స్ మీకు సంబంధించిన స్టాఫ్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఎవరో ఒకరితో ఒక గైడెన్స్ సపోర్ట్ తీసుకొని మాత్రం ఖచ్చితంగా నీట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కాండి, 65+ మార్క్తోనే మీరు పాస్ అవుతారు. మీకు ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఎంతైతే సపోర్ట్ ఉంటుందో అంత సపోర్ట్ కూడా దొరుకుతుంది. అది మీకు కావాలంటే మీరు ఏం చేయాలి, ఛానల్ని మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.